సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీలో ఇంకా డెలివరీ టైం దగ్గర పడుతున్న కొద్దీ మనకి టెన్షన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఈరోజు వీడియోలో ఆ టెన్షన్ని కొంచెం తగ్గించడానికి అండ్ డెలివరీ అనేది ఒక 1 మంత్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి రెడీ చేసి పెట్టుకోవాలి, అసలు చేయవలసిన పనులు ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. సో ఈ వీడియో చూస్తే మీకు డౌట్ అనేది కొంచెం క్లియర్ అవుతుంది అండ్ డెలివరీకి కూడా మీరు రెడీగా ఉంటారనేసి ఈరోజు వీడియోలో మనం ఈ టాపిక్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో మనము డెలివరీ దగ్గరికి వస్తున్న కొద్దీ అప్పటిదాకానేమో నాకు ఇంకా డెలివరీ ఎప్పుడవుతుందో అని తొందరగా అయిపోతే బాగుండి, ఈ రోజులు అనేవి ఫాస్ట్గా గడవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి లాస్ట్ ఇంకా డెలివరీ టైం దగ్గరికి ఇంకా 1 మంతే ఉందమ్మా నీకు డెలివరీ అని లాస్ట్లో టెస్ట్ ఇచ్చారనుకోండి, అప్పటిదాకా కూడా మనకి టైం ఉందిలే అనిపిస్తుంది. అండ్ లాస్ట్ మూమెంట్లో మనకి సడన్గా తెలుస్తుంది అనమాట, మనం కౌంటింగ్ అనేది కూడా తారుమారు అవుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు గ్రోతింగ్ అనేది బాగుంటుంది అండ్ డెలివరీ అనేది కొంచెం ముందుకు వస్తుంది అనమాట. అప్పటిదాకా ఒక 2 వీక్స్ 3 వీక్స్ అలా వెనక్కి అలా వెళ్తూ ఉంటుంది. లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి మనకి ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట, సడన్గా మనం వేసుకున్న లెక్కలన్నీ కూడా తారుమారు అవుతాయి. సో ఇలా చెప్పేసరికి మనకి ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఇంకొంచెం వెనక్కి వెళ్తే బాగుండు, ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఇలా జరిగితే బాగుండు అండ్ డెలివరీ అంటే ఎలా, అసలు నార్మల్ డెలివరీ అవుతుందా కాదా అండ్ నార్మల్ డెలివరీ అప్పుడు పెయిన్స్ ఎలా ఉంటాయో అవి భరించలేను నేను అండ్ సిజేరియన్ అంటే పొట్ట కోస్తారు ఇంకా అదే ఎలా ఉంటుందో అని అన్ని రకాలుగా టెన్షన్ అనేది పడుతూ ఉంటామన్నమాట. సో మనమైతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఇన్ని రోజుల పడ్డ శ్రమకి ఫలితం అనేది దక్కుతుంది కదా. అండ్ బేబీని చూస్తాము అండ్ బేబీని చూడాలని మీరు ఆతృత ఉండాలి, కానీ డెలివరీ గురించి మీరు భయపడొద్దు. ఎందుకంటే మనం అనుకున్నంత అయితే అక్కడ కొంచెం మీరు ఒక 100% అనుకున్నారనుకోండి, మీరు భయపడుతూ ఉంటారు కదా, 100%లో ఒక 10% కూడా అక్కడ జరగదు. అండ్ వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు విని అండ్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నీ మీరు చేయకుండా ఉండాలి అని వింటూ ఉంటారు, కానీ అందులో నెగిటివ్నే మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారనమాట. నాకు అలా అయింది ఇలా అయింది అని వాళ్ళు భయపెడతా ఉంటే మీరు భయపడుతూ ఉంటారు. సో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఆ టైంలో సరిగా ఫుడ్ అనేది తీసుకోక, ఎక్సర్సైజ్లు అవన్నీ చేయక అండ్ బేబీ కండిషన్ అనేది బాగాలేక, ఇవన్నీ నేను కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. అందులో కూడా కొన్ని భయపెట్టే ఉంటాయి, కొన్ని జాగ్రత్తలు ఉంటాయి అండ్ నేను చేసిన మిస్టేక్స్ కూడా మీకు చెప్పాను కదా. సో వాళ్ళు ఏంటంటే మిస్టేక్స్ అనేవి చెప్పరు మీకు, ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్సే చెప్తూ ఉంటారు, కానీ నేను ఇలా చేశాను అందుకే ఇలా అయింది అని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీ భయం అనేది కొంచెమన్నా తగ్గుతుంది. సో నేను చెప్తున్నాను కదా, సో మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఫస్ట్ నుంచి కూడా మంచి డైట్ అనేది మెయింటైన్ చేసి, ఎక్సర్సైజులు చేసి, మానసిక ఒత్తిడి ఇలాంటివి ఏమీ లేకుండా ఉండి, హెల్దీగా ఫుడ్ అనేది తీసుకొని, మీ బ్రెయిన్ని కూడా హెల్దీగా ఉంచుకొని, మీ మైండ్ని మీ టోటల్గా ఆ మనశ్శాంతి అనేది మీకుంటే మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది అనేది అవ్వకుండా డెలివరీ కూడా ఫ్రీగా అయిపోతుంది. సో మీరు ఎలాంటి టెన్షన్లు అయితే పెట్టుకోకండి, మీరు అనుకున్న దాంట్లో ఒక 10% కూడా అక్కడ సినిమా అయితే ఏమీ ఉండదు. సో ఇంకా మీరు టెన్షన్ అనేది కొంచెం వదిలేయండి. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఇదన్నమాట, కొంచెం మనోధైర్యం అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. సో నా బేబీని నేను చూడాలి అన్న ఆతృత ఉండాలి, కానీ ఈ టెన్షన్ అనేది కొంచెం పక్కకు తీసి పెడతారనేసి ఇప్పుడు ఈ కొంచెం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ మీరు మనోధైర్యం అనేది తెచ్చుకోండి, ఇది 1 పాయింట్ అనమాట. అండ్ 2 వచ్చేసి మీరు ఫస్ట్ మనకి డెలివరీ ఇంకా 1 మంతే ఉందమ్మా నీకు అని చెప్పినప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మూమెంట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో వాళ్ళని 1 మంత్ అని చెప్తారు, కానీ మనకి మూమెంట్స్ అనేవి తగ్గిపోయాయి అనుకోండి, ఈ 1 మంత్ కంటే ముందే అయిపోవచ్చు డెలివరీ అనేది. సో వాళ్ళు చెప్పిన డేట్కే కరెక్ట్గా అవుతుందని ఏం లేదు, అది బేబీ కండిషన్ని బట్టి, మీ కండిషన్ని బట్టి కొంచెం ముందుకు వస్తుందన్నమాట. వాళ్ళు చెప్పినట్టే 1 మంత్ ఉంది కదా, నాకు ఏమైనా కానీ అదే రోజు అవుతుంది డెలివరీ అనే రూల్ ఏమీ ఉండదు. సో ముందే అవుతుంది మీకు డెలివరీ, అందుకే బేబీ పొజిషన్ని చూసుకుంటూ ఉండాలి అండ్ మూమెంట్స్ని మాత్రం ఖచ్చితంగా కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఈ 9 మంత్స్కి వచ్చారంటే మీకు మూమెంట్స్ తగ్గడం సహజమే, ఎందుకంటే బేబీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది, పొట్టలో ప్లేస్ అనేది సరిపోక బాగా మూమెంట్ ఇవ్వడానికి రాక మూమెంట్స్ అనేవి తక్కువగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా తక్కువగా ఎంత తక్కువగా తెలిసినా కానీ రోజు మొత్తంలో ఒక 10 మూమెంట్స్ అయితే మీకు ఇవ్వాలి, అవి కీకింగ్స్ అయినా ఏం లేదు, మూమెంట్స్ అయినా, జస్ట్ కొంచెం ఇలా మనకి ఎక్కిలలాగా వచ్చినాయైనా సరే అవి కూడా కౌంట్ చేసుకోవాలి మీరు. ఇవైనా సరే మనకి రోజుకి 10 ఉంటే మాత్రం ఇంకా హెల్దీగా ఉన్నట్టే డెలివరీ ఇంకా టైం ఉందిలే అని అర్థం అనమాట. అండ్ ఇలా బిగబడుతూ ఉంటుంది కదా, బిగబట్టడం వదలడం ఇవి అయితే మనకి 9 మంత్స్ స్టార్టింగ్ నుంచి 8 మంత్స్ ఎండింగ్ నుంచి కామన్ ఇవి.
కానీ ఇలా బిగబట్టి వదిలి మనకి మూమెంట్స్ అనేవి తగ్గినాయి అనుకోండి, ఈరోజే అయిపోవచ్చు డెలివరీ అనేది. సో అందుకే మీరు ఈ మూమెంట్స్ ఒక్కటి మీరు ఖచ్చితంగా కౌంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మీకు 1 మంత్లో డెలివరీ ఉందనగా మీరు చేయాల్సిన నెంబర్ 2 పాయింట్ వచ్చేసి మూమెంట్స్ని కౌంట్ చేసుకోవడం. అండ్ నెంబర్ 3 వచ్చేసి ఇంతవరకు మీరు ఎక్సర్సైజులు కానీ యోగా ఆసనాలు కానీ వాకింగ్ కానీ ఏది చేయకుండా ఉండొచ్చు. చాలామంది 100% చూసే వాళ్ళందరూ యోగా ఆసనాలు ఇవన్నీ ఏమీ చేయరు. అండ్ అలాగే అవుతుంది లేవు అదే అవుతుంది ఏమి లే అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటి నుంచైనా, అంటే మీకు ఇంకా 1 మంత్ టైం ఉంది కదా, ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. యోగా అయినా ఎక్సర్సైజ్ అయినా లేదంటే చిన్న చిన్న ఆసనాలు ఉంటాయి అవైనా, లేదంటే కొంచెం బెండ్ అవ్వడము లేవడము, చిన్న చీపురుతోనే మూకడము, చిన్నగా బట్టలు జాడించడము, కొంచెం బరువులు ఇటు తీసి అటు పెట్టడము, స్టెప్స్ ఎక్కడము దిగడము ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి, మీకు ఫ్రీగా అయిపోతుంది అన్నమాట డెలివరీ అనేది. సర్వీక్స్ అనేది ఓపెన్ అయ్యి బేబీ కొంచెం కిందికి జారే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇవన్నీ చేయడం వల్ల. సో ఖచ్చితంగా మీరు 9 మంత్స్ స్టార్ట్ అయిందంటే ఇప్పటిదాకా మీరు ఎక్సర్సైజ్లు ఏమీ చేయకపోతే మాత్రం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అండ్ వాకింగ్ కూడా చేస్తూ ఉండండి, మీ చుట్టుపక్కల ప్రాంతాలు అవి తిరిగి వస్తూ ఉండండి. అండ్ ఇంటి చుట్టూ అయినా రౌండ్స్ వేయండి, లేదంటే కాసేపు కిందికి వెళ్ళి బయట కాసేపు కూర్చోవడం, బయట గాలి పీల్చడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. ఈ మంత్ నుంచి మీరు ఖచ్చితంగా ఇవి పాటిస్తారని అనుకుంటున్నాను. సో ఎంతమంది పాటిస్తారనేది నేను పాటిస్తానక్క అని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంతవరకు పాటించని వాళ్ళు కూడా మెన్షన్ చేయండి. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మీకు డెలివరీ అప్పుడు ఇబ్బంది అవ్వదన్నమాట. సో పుషింగ్ కూడా మీరు అలవాటు చేసుకోవాలి. పుషింగ్ అనేది కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. సో పుషింగ్ గురించి ఆల్రెడీ వీడియో అయితే షేర్ చేశాను, అది ఎండ్ కార్డ్లో నేనైతే లింక్ ఇస్తాను, అది చూసి నేర్చుకోండి మీరు. సో ఈ 3 మాత్రం ఖచ్చితంగా చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనము వాటర్ అనేది ఎక్కువగా తాగాలన్నమాట. సో డెలివరీ దగ్గరికి వస్తున్న కొద్దీ మనము వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఆయాసం అవుతూ ఉంటుంది. సో వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, ఎందుకంటే యూరిన్కి మాటిమాటికి వెళ్లాల్సి వస్తుందని, వాటర్ ఎక్కువ తాగితే ఆయాసం వస్తుందని, అండ్ బేబీకి ప్లేస్ చాలదు ఇంకా వాటర్ ఎక్కడ తాగుతామని, ఇలా కొంతమంది వాటర్ అనేది మర్చిపోతూ ఉంటారు, కొంతమంది ఏమో కావాలని కూడా మానేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు వాటర్ అనేది డేలో 3-4 లీటర్స్ అయితే వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ టైంలో ఉమ్మనీరు కూడా తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బేబీకి వాటర్ అనేది ఎక్కువగా కావాలి. సో మీరు ఖచ్చితంగా వాటర్ అనేది కంటిన్యూగా తీసుకుంటూనే ఉండాలి. యూరిన్ వస్తున్నా సరే వెళ్తూనే మీరు వాటర్ అనేది కంటిన్యూ చేయాలి. అండ్ ఈ టైంలో మీరు బాత్రూమ్ వెళ్ళినప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఇది నెక్స్ట్ పాయింట్ లాగా తీసుకోండి, మీరు వాష్రూమ్ అయినా టాయిలెట్ అయినా వాష్రూమ్కి వెళ్ళి మీరు మామూలుగా యూరిన్కి వెళ్ళినా టాయిలెట్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ జస్ట్ బెండ్ అయ్యే కూర్చోవాలన్నమాట. మరీ ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్కి వెళ్ళకండి. వెస్టర్న్ యూస్ చేస్తే ఇంకా మంచిది, ఇండియన్ యూస్ చేసిన వాళ్ళు మాత్రం మాటిమాటికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి జస్ట్ బెండ్ అవ్వాలంతే, మరీ ఎక్కువగా కూర్చోవద్దు. వాళ్ళ మరీ డౌన్కి కూర్చుంటామన్న వాళ్ళేమో కొంచెం పొట్ట మీద ప్రెజర్ అనేది పడకుండా చూసుకోండి, ఎందుకంటే ఈ టైంలో బేబీ బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఆ హోల్కి కరెక్ట్గా మనం వెస్టర్న్ యూస్ చేస్తే పర్వాలేదు కానీ అది అంత ప్రెజర్ అనేది పడదు, కానీ ఇండియన్ది అయితే మాత్రం కొంచెం సైడ్కి కూర్చోండి, బేబీ బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మా పెద్దవాళ్ళు అయితే ఇలా చెప్పేవాళ్ళు అన్నమాట. సో మీరు కూడా ట్రై చేస్తే చేయండి, ఖచ్చితంగా సర్వీక్స్ అనేది లూజ్గా ఉంటుంది, ఈ టైంలో బాగా పల్చబడుతూ ఉంటుందన్నమాట. సో బేబీ బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్త మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇలా చేయండి, జస్ట్ బెండ్ అయితే ఇంకా బెటర్ అన్నమాట, లేదంటే వెస్టర్న్ వాష్రూమ్ యూస్ చేస్తే ఇంకా బెటర్. సో మాటిమాటికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది, కింద కూర్చోవడం లేవడం ఇవన్నీ చేయలేం కదా, చేత కాదు అస్సలు. అందుకే ఈ ట్రిక్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే లిక్విడ్స్ అండ్ జ్యూసెస్, కోకోనట్ వాటర్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవాలన్నమాట. మీరు ఫ్లూయిడ్స్తోనే ఎక్కువగా పొట్ట నింపేలాగా చూసుకోండి. రైస్ అనేది కొంచెం తగ్గించి తీసుకోవాలన్నమాట. సో రైస్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆయాసం అనేది అవుతూ ఉంటుంది, అండ్ అరుగుదల కూడా తగ్గుతూ ఉంటుంది. కానీ ఆకలి అయితే వేస్తే పర్వాలేదు తినొచ్చు, కానీ ఎక్కువగా మాత్రం మీరు న్యాచురల్ ఫుడ్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఎక్కువగా ఫుడ్ తీసుకుంటే ఆయాసం అనేది అవుతూ ఉంటుంది, అండ్ బేబీకి ప్లేస్ సరిపోదు, మళ్ళీ ఆ తిన్న దగ్గర నుంచి మనకి ఊపిరి అనేది శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఫుడ్ అనేది తీసుకున్నప్పుడు వెంటనే వాటర్ తాగకుండా కాసేపు నడవండి. కొంచెం డేపు ఏదైనా తేన్పులాగా ఇలా ఒక 2-3 టైమ్స్ వచ్చిందనుకోండి, దాని తర్వాత వాటర్ అనేది తీసుకోవాలి మీరు. సో వాటర్ అనేది ఈ ఫుడ్ తీసుకున్న వెంటనే తీసుకోవడం వల్ల ఫుడ్ అనేది అరగదన్నమాట. సో ఈ అరుగుదల ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫుడ్ అనేది కొంచెం లైట్గా తీసుకొని ఎక్కువసార్లు తీసుకోవడానికి ట్రై చేయండి.
అండ్ వాటర్ కూడా వెంటనే తాగకుండా ఉండండి. సో తీసుకు అండ్ ఫుడ్ తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్త అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ ఎక్కువగా ఫ్లూయిడ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి, మజ్జిగ తీసుకోవచ్చు. అండ్ వాటర్ ఎక్కువ తాగాలి, కోకోనట్ వాటర్ తాగాలి, ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ తాగాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి. ఎక్కువగా సి విటమిన్ ఉన్న ఫుడ్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్త అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఫుడ్ విషయంలో ఇంకొక జాగ్రత్త ఏంటంటే, మీకు ఇష్టమైన ఫుడ్ అనేది మొత్తం అన్నీ కూడా తినొచ్చు ఈ టైంలో. ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినకూడదు అన్న రూల్ ఏమీ ఉండదు. మనకి 9 మంత్స్ వచ్చిందంటే ఇంకా డెలివరీ అయిపోయినా ఏమీ కాదు కదా. సో ఎంత హీటీ అయినా, ఎంత మసాలా ఫుడ్ అయినా, ఏవైనా కానీ మీకు ఇష్టమైతే మాత్రం ఈ టైంలో మీరు హ్యాపీగా తినొచ్చు. ఎందుకంటే మనకి డెలివరీ అయినాక తిననివ్వరన్నమాట. ఒక 3 మంత్స్ దాకా కూడా మనకి ఇష్టమైన ఫుడ్ ఏది ముట్టుకొనివ్వరు. సో ఈ 9 మంత్స్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. అండ్ ఈ ఫుడ్ తీసుకోవాలి, తీసుకోకూడదు, ఈ రూల్స్ అన్నీ ఏమీ ఉండదు. మీరు పపాయ కూడా తీసుకోవచ్చు ఈ టైంలో. పపాయ తీసుకుంటే బేబీకి పుట్టిన తర్వాత జాండీస్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో నేను 8 మంత్స్ ఎండింగ్ నుంచి పపాయ అనేది డేలో ఒక్క కప్ అయినా తీసుకునేదాన్ని. నేను 2 డేస్కి ఒకసారి అయినా ఒక కప్పు పపాయ అయితే తీసుకునేదాన్ని. సో మీరు కూడా పపాయ తీసుకోవచ్చు. దీనివల్ల నార్మల్ డెలివరీ చాయిసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ వేడి చేసే వస్తువులు ఏవైనా సరే తీసుకోవచ్చు. న్యాచురల్గా మనము ప్రెగ్నెన్సీలో ఏవి తినకూడదు అంటారో అవన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. గ్రేప్స్ తినొద్దు అని అంటూ ఉంటారు కదా, ఈ టైంలో తీసుకోవచ్చు. మీరు డేట్స్ తినొద్దు అంటూ ఉంటారు కదా, ఈ టైంలో తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్లో కూడా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అనేవి మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీ మొత్తంలో. అండ్ ఈ ఎండింగ్లో మాత్రం డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇదేంటంటే హాస్పిటల్ బ్యాగ్ అండ్ బేబీ కోసం చిన్న చిన్న ప్రోడక్ట్స్ అన్నీ. ఈ హాస్పిటల్ బ్యాగ్ అనేది మీరు ప్యాక్ చేసి పెట్టుకోవాలన్నమాట. 9 మంత్స్ స్టార్ట్ అయిందంటే మీరు ఇంకా డెలివరీ దగ్గరకు ఉంది, ఏ టైంలో అవుతుందో తెలియదు. అందుకే హాస్పిటల్ బ్యాగ్లో మాత్రం అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఒక 2 నైటీలు కూడా కొనుక్కోండి మీరు, మదర్ నైటీలు. సో బేబీ పుట్టాక తీసుకోవాలి కదా, ముందే తీసుకోకూడదు అని కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. కానీ ఆ టైంలో మనకి ఎవ్వరు తీసుకొచ్చి ఇయ్యరు. డెలివరీ అయ్యాక మనకి చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకురండి అని చెప్తే ఎవ్వరూ తీసుకురారు. సో అందుకే మనము డెలివరీ అయ్యాక ఏమేమి మీకు అవసరమో అవన్నీ కూడా నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను. అది ఎండ్ కార్డులో వీడియో లింక్ అయితే ఇస్తాను. హాస్పిటల్ బ్యాగ్ వీడియో చూడండి. సో ఆ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకోండి. సో ఖచ్చితంగా బేబీకి కావాల్సినవి, మీకు కావాల్సినవి తీసుకొచ్చుకొని ఇప్పుడే పెట్టుకోండి, సర్దేసి పెట్టుకోండి. ఇది కూడా మీరు ఇంకొక 1 మంత్లో డెలివరీ ఉందనగా చేయాల్సిన పని అనమాట. సో ఇవన్నీ అయితే మీరు ఫస్ట్ నుంచి నేను ఎన్ని పాయింట్స్ అయితే చెప్పానో అవన్నీ నోట్ చేసుకొని, ఇవన్నీ కూడా డెలివరీ ఇంకొక 1 మంత్ ఉందనగా ఇవన్నీ పనులు అయితే మీరు చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ చేయడం వల్ల మీకు డెలివరీకి ఇంకా రెడీగా ఉండాలన్నమాట. సో 1 మంతే టైం ఉంది కదా, సో అప్పటికప్పుడు సడన్గా అంటే ఇవన్నీ ఏమీ చేయలేము. అండ్ ఎక్సర్సైజ్లు, ఫుడ్ ఐటమ్స్ అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నింటి గురించి అయితే ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇవన్నీ కూడా మనము స్టార్టింగ్ నుంచి చేయని వాళ్ళు కూడా ఈ 9 మంత్స్లో చేస్తూ ఉంటే మీకైతే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ సిజేరియన్ అయినా సరే కొంచెం భయపడకుండా ఉంటారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియోలో డెలివరీ ఇంకా 1 మంత్ ఉందనగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.